కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్న గతంలో మళ్ళీ మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక 2008 కదా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది నేను వచ్చినాక 4000 చేస్తానంట కదా 4000 4 రూపాయలు చేయనలే కదా అందుకనే ఆ కాంగ్రెస్ పార్టీతో మోసం చేస్తుందనే ఉద్దేశం ఉంటే అలా మీటింగ్ కోసం వచ్చినాను రైతు బంద్ చేస్తున్నాడు అందుకనే టీఆర్ఎస్ అన్ని రైతులకు మంచి చేసింది కాంగ్రెస్ పార్టీ అన్ని రైతులకు ముంచుతూనే ఉంది అందుకనే రేపు 29 తారీఖు రోజు హరీష్ రావు వస్తాడు వనపర్తికి మన నిరంజన్ రెడ్డి సార్ వస్తాడు వనపర్తి కూడా మీటింగ్ ఉంది ధర్నా అందరం కలిసి పోదాం నువ్వు ఎంతమంది ఇందులోకి వస్తావు స్వామి నువ్వు రావాలని వస్తామని చెప్పరా వస్తామని చెప్పండి వందల మంది వస్తామని చెప్పరా.